నమస్కారం మేడం. నమస్తే. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తర్వాత కూడా దాడులు కంటిన్యూ అయినాయి, ఆ విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా అంటే పల్నాడులో, ఆ తర్వాత చూస్తే తాడిపత్రిలో. ఇక కౌంటింగ్ రోజు కూడా గొడవలు బాగా జరిగే అవకాశం ఉందని చెప్పి తాడిపత్రికి ఇప్పటికి కేంద్ర బలగాలని దింపడం కూడా చూసాం. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఉంది అంటున్నారు. అయితే ఇటు పెద్దిరెడ్డిపై కూడా మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఎవరిని కూడా తన నియోజకవర్గంలోకి రానియకుండా అడ్డుకుంటున్న పరిస్థితి, ఈవెన్ ప్రచారానికి కూడా. ఇటు చూస్తే జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ గొడవలు కూడా ఎక్కువగా జరగడంతో మరి కోర్టు వాళ్ళకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే కౌంటింగ్ వరకు కూడా ఎవరు కూడా ఆ నియోజకవర్గంలోకి రావద్దు అని చెప్పి ఉత్తర్వులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు, అదుపులో ఉంటాయంటారు అక్కడ పరిస్థితులు? అంటే అదే చెప్తున్నారు, అదుపులో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కొంచెం హింసాత్మక ఘటనలు జరిగే రాప్తాడు కావచ్చు, ధర్మవరం కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే మనం ఈ చోట్లంతా కూడా అసలు వీళ్ళని రావద్దన్నారు. అసలు పెద్దిరెడ్డిదే కదా ఇలాకా అంతా కూడా, అసలు పెద్దిరెడ్డి వల్లే ఈ గొడవలు కానీ ఏదైనా కూడా ఈరోజు, ఇప్పుడు కాదు మొదటి నుంచి కూడా, గత 5 ఏళ్లలో అసలు పెద్దిరెడ్డి హవా అంతా ఇంత కాదు. ఈరోజు రోజా భయపడడానికి కూడా కారణం పెద్దిరెడ్డే. రోజా నేను ఓడిపోతాను, నా ఓటమికి కారణం పెద్దిరెడ్డి అని కూడా ఆవిడ ఇటీవల చెప్పారు. ఆవిడ అంటే వాళ్ళ వాళ్లే చేస్తున్నారు, వైసీపీ వాళ్లే. అందులో ముఖ్యంగా కుమార్ అన్నవాడు కాకుండా అసలు పెద్దిరెడ్డి వల్లే నేను ఓడిపోతానని ఆవిడ ఏడ్చింది కూడా. కాబట్టి పెద్దిరెడ్డికి ఎంత ఇది ఉందో మనకు తెలుసు. పెద్దిరెడ్డి కొడుకు వెళ్ళి పిఠాపురంలో కూర్చున్నాడు, మనకు అది కూడా తెలుసు. అతను ఏం చేశాడు ఈరోజు? ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వంగా గీత ఓటమికి ఒక రకంగా మిథున్ రెడ్డి కారణం అని అంటున్నారు. ఎందుకంటే డబ్బులు పంచలేదు సరిగా, తర్వాత మందులంతా మందు బాటిళ్ళంతా పట్టుకున్నారు కదా, క్యాన్లు వచ్చాయి కదా. సో మంచి చేయబోతే చెడు ఎదురవుతుందంటే ఇదే. మరి ఇంకా ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో అస్మిత్ రెడ్డి, ఆయన్ని కూడా తెలుగుదేశం తరఫున అతని క్యాండిడేటు, ఆయన్ని కూడా వీళ్ళందరినీ కూడా తాడిపత్రి నియోజకవర్గంలో మీరు రావడానికి వీల్లేదు అని కోర్టు చెప్పింది. అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి, ఏదంటే మరి ఇవాళ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా అంటే రాజ్యాంగపరంగా చూసుకుంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌంటింగ్ రోజు వాళ్ళ నియోజకవర్గంలో ఉండాలి అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరి ఇవాళ కోర్టు అతనికి అనుమతి ఇచ్చింది, అతన్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదని 6వ తారీఖు వరకు. మరి అది ఎలా కుదిరింది అంటే కాంట్రడిక్టరీగా లేవు ఈ రెండు చెప్పుకోవటానికి మనకి. సో మనం కోర్టులు ఏమి అనలేం కానీ ఇది ఎట్లా సాధ్యం అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అంటే వ్యవస్థలను తనకు అనుగుణంగా మార్చుకొని ఇట్లా చెయ్యొచ్చా అంటే ఒకళ్ళు ఇప్పుడు అదే పెద్దిరెడ్డి వైసీపీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వైసీపీ, వాళ్ళ బ్రదరు వైసీపీ, మరి ఇక్కడ ఒక రకమైన తీర్పు, ఇక్కడ ఒక రకమైన తీర్పు. అంటే మనకి ఇది ప్రజలు అయోమయంలో పడడానికి అవకాశాలు ఇవన్నీ ఇస్తాయన్నమాట. ఏదేమైనా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఆ రోజు లేకపోవటం అనేది చాలా మంచి పరిణామం. తర్వాత ఇంకా అక్కడ కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, మీకు హిందూపురం కావచ్చు, ఇంకా చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా చాలా సెన్సిటివ్. అనంతపురంలో మనం ఏది తీసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియాస్. సో ఇక్కడ మీరు చెప్పినట్టుగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఒకటి, తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలు, ఇంకా ఇవి కాకుండా సిట్ను కూడా ఉండమని చెప్పింది అంటున్నారు. సో సిట్ అధికారులు ఉంటారు అంటే ఇంతమంది అవసరమా అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో మీరు ఊహించండి. ఇప్పుడు మనకి 13వ తారీఖు ఎన్నికలు అయితే 13 తర్వాత ఇన్ని రకాలుగా మనకి హింస చెలరేగింది. సో 4వ తారీఖు పరిస్థితి ఏంటి? 4వ తారీఖు అసలు బ్యాలెట్ బాక్సులు సరిగా ఉంటాయా, అక్కడ ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా మనం అంటే ఆలోచించాల్సిన విషయాలు ఇవంతా కూడా. అంటే ఈ హింస చెలరేగుతుందని ఊహించే వీళ్ళని రావద్దన్నారా, వీళ్ళు రాకపోతే అవన్నీ ఆగిపోతాయా, వీళ్ళ తరఫున వేరే వాళ్ళు పనిచేయరా? ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు, అధికారపక్షం చేతుల్లో, ముఖ్యంగా పెద్దారెడ్డి లాంటి వాళ్ళ చేతుల్లో, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. మనిషి రావక్కర్లే, రిమోటే కదా అన్నీ, వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. కాబట్టి మరి కోర్టు ఉత్తర్వులు ఎంతవరకు అమలవుతాయి, వీళ్ళు నిజంగా వెళ్లకుండా ఉంటారా నియోజకవర్గంలో, వెళ్ళిన అధికారులు నోరు విప్పరు కదా, పోలీసులు వాళ్ళ వాళ్లే, మొత్తం అక్కడ ఉన్న యంత్రాంగం అంతా వాళ్ళదే, అటువంటప్పుడు ఈయన వెళ్ళినా వాళ్ళు ఏమీ చేయలేక, ఇప్పుడు మనం చూస్తాం కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఏం జరిగిందో, వాళ్ళు లేచి దండం పెట్టి ఆయనకి ఒక ఎమ్మెల్యేగా అంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ఆయన యాక్చువల్గా, అయినా కూడా వాళ్ళు అంత మర్యాద ఇచ్చారు కదా. అంటే అతను ఈవీఎంలు పగలగొట్టినా చెప్పలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత భయపడి ఉంటారంటే వాళ్ళకి పనిచేస్తున్నారు వాళ్ళు, వ్యవస్థలో వాళ్ళు పనిచేస్తున్నది కొద్దిమంది వ్యక్తులకు అన్నమాట. సో ఆ రకంగా పెద్దారెడ్డికి కూడా మనుషులు ఉండొచ్చు. పెద్దారెడ్డి చాలా పవర్ఫుల్ అని చెప్తారు కదా చిత్తూరు జిల్లాలో, ముఖ్యంగా ఇప్పుడు రాయలసీమ కావచ్చు, మొత్తం అదంతా కూడా ఆయన అండర్లోనే ఉంది అంటారు. కాబట్టి ఆయన కోర్టు ఉత్తర్వులు ఎంతవరకు వింటాడు,
తర్వాత ఆ రోజు మరి మారణాయుధాలతో ఎంతమంది వస్తారు. అండ్ మీరన్నట్టు మారణాయుధాలతో అంటే సిట్టు రాష్ట్రంలోకి రాకముందు గొడవలు జరిగిన ప్రాంతాల్లో కొంతమందిని అరెస్ట్ చేసిన పరిస్థితి. సిట్టు వచ్చి నివేదిక ఇచ్చాక అరెస్ట్ అంటే గొడవల్లో పాల్గొన్నది వేల సంఖ్యలో ఉంటే అరెస్ట్ చేసింది పదుల సంఖ్యలో ఉండింది. అంటే మిగతా వాళ్ళందరూ ఇప్పటికి కూడా అరెస్ట్ కాని సంగతి. సో సిట్ ఎలాంటి నివేదిక ఇచ్చిందో అది బయట పెట్టాలని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి. ఇదిలా ఉంటే ఒక పక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇంటెలిజెన్స్ నివేదిక కూడా వచ్చింది రాష్ట్రంలో మరి అల్లర్లు జరిగే అవకాశం ఉంది అని చెప్పి. మరి ఇంత జరుగుతుంటే మరి ఎలాంటి కుట్రలకు మళ్ళీ పూనుకునే అవకాశం ఉంటుందంటారు? ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా అలాగే మిగిలిపోయారు. సో వైసీపీ ఎలాంటి ప్లాన్స్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు 602 మంది ఎంతమందో హింస చేశారని సిట్ నివేదిక ఇచ్చిందండి. 102 మందినే వాళ్ళు అరెస్ట్ చేశారు. ఫస్ట్ మీరు చెప్పినట్టుగా 30 మందో 40 మందినే అరెస్ట్ చేశారు. అసలు మొత్తం అందరినీ చేయలేదు. తర్వాత సిట్ వచ్చాక కొంచెం సంఖ్య పెరిగింది అంతే. మిగతా వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అంటున్నారు. మరి ఆ రోజు వాళ్ళందరూ మళ్ళీ ఈ రాష్ట్రంలోకి వస్తారా? ఈ నియోజకవర్గంలోకి వచ్చి గొడవలు సృష్టిస్తారా? మీరు పెట్రోల్ బాటిల్స్ వాడడానికి వీల్లేదు, లేకపోతే బాంబులు వాడడానికి వీల్లేదు, లేకపోతే క్రాకర్స్ కాల్చకూడదు, ఇవన్నీ నియమాలు అయితే పెట్టారు, బాగుంది. నియమాలు పెడితే నియమాలు వాళ్ళు పాటించాలి కదా. సో ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటేనండి, చెప్పడానికి చాలా బాగుంటాయి. ఆచరణలో ఆ రోజు ఏం జరుగుతుంది అన్నది చాలా ముఖ్యం. మనకి వెబ్కాస్టింగ్ అనేది పెట్టారు, కానీ వెబ్కాస్టింగ్ ఆ రోజు అసలు ఎంతవరకు పనిచేస్తుంది? పనిచేసాక దాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో జరిగినట్టే జరుగుతుందా? ఏది మనం చెప్పలేము. ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే కాదు, ఆ నియోజకవర్గంలో మిగతా ప్రాంతాల్లో కూడా అల్లర్లు జరిగాయి. పిన్నెల్లి వెళ్ళి ఇంకా వేరే గిరిజనులను కూడా ఆయన బెదిరించాడు మీకు తెలిస్తే. సో అది కూడా జరిగింది మనకి. అలా కాకుండా వేరే నియోజకవర్గాల్లో ఏం జరిగాయి, హింసలు ఎంతవరకు జరిగాయి, అసలు మొన్న వచ్చిన సిట్ ఏం చేసింది, వాళ్ళ నివేదికలు ఏం చూస్తారు, వాళ్ళు వెబ్కాస్టింగ్ మొత్తం అన్నీ పరిశీలించారా, ఏవీ మనకు తెలియదు. మీరు చెప్పినట్టుగా ఈరోజు ప్రతిపక్షం అడిగింది అంటే సిట్ నివేదిక అడుగుతుంది, వాళ్ళు ఇవ్వాలి. బికాజ్ అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలనుకుంటారు కదా మనకి, అందులో తప్పు లేదు. ప్రతి నివేదిక ఓపెన్గా ఉండాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము అన్నప్పుడు ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది, మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంత అల్లర్లు జరిగినప్పుడు సిట్ ఏ రకంగా నివేదిక ఇచ్చింది అని ఒక సామాన్య పౌరుడిగా తెలుసుకునే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిపక్షంలో ఉండే నాయకులకి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4వ తారీఖు అల్లర్లకు సంబంధించి ఎన్నికల సంఘం అయితే మాత్రం మామూలుగా ఏదో క్యాజువల్గా తీసుకోవటానికి లేదు. వెబ్కాస్టింగ్ చేసినా కూడా అది ఎంతవరకు సవ్యంగా పనిచేస్తుంది, ఈ ఎన్నికల సంఘంలో పనిచేసే వాళ్ళు కూడా ఎంతవరకు వాళ్ళ బాధ్యతతో వ్యవహరిస్తున్నారు, వాళ్ళు ఏమైనా అధికార పక్షాన్ని కొమ్ము కాస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెప్పలేని విషయాలు. సో 4న ఏమైనా జరగచ్చు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.